దాదాపు 4 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రుల ప్రవర్తన చూస్తూ ఉంటే మేధో ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచి 5 కోట్ల మంది ఆంధ్రుల్ని అన్ని విధాల మోసం చేసి ఈరోజు ప్రజల్ని రాష్ట్రం వైపా కేంద్రం వైపా అని ప్రశ్నిస్తున్నాడంటే ఇంతకంటే కూడా మోసగాడు ఎవరో ఉండరని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు రాష్ట్రం వైపు ఉన్నారా కేంద్రం వైపు ఉన్నారా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కేంద్రం వైపు ఉన్నా రాష్ట్రం వైపు ఉన్నా ఈ 4 సంవత్సరాల్లో ఏమి సాధించారు ఈ రాష్ట్రానికి? ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది మీరు రాష్ట్రం వైపు లేరు ఈ 4 సంవత్సరాలు, కేంద్రం వైపే ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. మీరు కేంద్రం వైపు ఉండి వాళ్ళు చేసే అన్యాయాలకి కుట్రలకి మీరు వాళ్ళతో తోడుగా ఉండి ఈరోజు ఎన్ని రంకిలేస్తున్నారో ఈ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఒకటి స్పష్టంగా చెప్పగలను నేను, ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వైపు లేరు, కేవలం కుర్చీ వైపు మాత్రమే ఉన్నారని చెప్పేసి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను హైదరాబాద్లో కొన్ని కేసులు చూస్తూ ఉంటాం, 2 ల్యాండ్ గ్రాబర్స్ ప్రభుత్వ భూముల్ని దోచేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళే కేసులు సృష్టించుకొని కోర్టుల్లో కేసులు వేసుకుని ఏదో ఒక విధంగా మనం ఆర్డర్ తెచ్చుకోవచ్చులే, ఎవరో ఒకరి వైపు ఆర్డర్ తెచ్చుకుని భూముల్ని మనం కాజేద్దామని చెప్పేసి ఏ విధంగా అయితే మోసపూరితమైన కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు నేనెక్కువ మోసం చేశానా నువ్వెక్కువ మోసం చేసావా అనే విధంగా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉత్తరాలు రాసుకుంటున్నారు, కానీ చేసింది మోసంలో ఇద్దరు కూడా పాత్రదారులు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది ఎవరు A1 ఎవరు A2 అనేదే. 5 కోట్ల ఆంధ్రుల్ని నట్టేట ముంచిన వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టామని చెప్పి చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఎవరెంత మోసం చేశారు, ఆ మోసంలో భాగస్వామ్యం ఎంత, A1 A2 ఎవరనేది వాళ్ళు తేల్చుకోవాలి, కానీ వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు చెప్తా ఉన్నారు నేను చాలా కష్టపడ్డాను, 4 సంవత్సరాల నుంచి 29 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాను. నేను అడుగుతా ఉన్నాను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 2015లో అయ్యా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది, మీరు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరెందుకు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారు, ఇప్పటికైనా సరే స్పష్టం చేయగలరా, 1 నెలలో ప్రత్యేక హోదా సాధించలేకపోతే మా మంత్రుల్ని కేంద్రం నుంచి విత్డ్రా చేసుకుంటాము, తీసేస్తాము, తొలగిస్తామని చెప్పేసి చెప్పగలవా, లేదు తొలగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వగలవా అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఎద్దేవా చేశావు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కించిపరుస్తానికి ప్రయత్నం చేశావు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి
ఏ మేము వచ్చేస్తే మీరు దూరదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నీకున్న మేధా సంపత్తితో ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసావు, కానీ కనీసం ప్రత్యేక హోదా సాధించాలని ఆలోచన చేసావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఏదో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినట్లు, ఎంత పోరాటం చేసినా సాధించలేకపోయా కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పేసి ఈరోజు చాలా అసలు తెలుగుదేశం వాళ్ళు నటన ఆస్కార్ అవార్డు పొందిన నటినట్లు కూడా నటించలేనంతగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా నటిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఇది ముఖ్యమంత్రి గారు జనవరిలో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అందచేసిన లేఖ. దీంట్లో హవెవర్ ఈవెన్ ఆఫ్టర్ నియర్లీ 3.5 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ బైఫర్కేషన్ ది స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ అష్యూరెన్సెస్ అండ్ ప్రామిసెస్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఏ బిసిడిఈ అని రాశారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎక్కడైనా సరే మీ ఉత్తర్వులో రాశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఈరోజు రంకులేస్తున్నారు, ఈశాన్య రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారు, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మా ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రాలేదా అని చెప్పేసి రంకులేస్తున్నారే చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ లెటర్ ఇచ్చినప్పటికే దాదాపు 7-8 నెలల క్రితమే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇచ్చే రాయితీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కదా. కనీసం ఈ లెటర్ ఇచ్చేటప్పుడైనా సరే మీరు ఇంతకు ముందు ప్రత్యేక హోదా సాధ్యం కాదు అన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను స్పెషల్ అసిస్టెన్స్కి ఒప్పుకున్నాను, ప్యాకేజ్కి ఒప్పుకున్నాను. మీరు ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీకి అసిస్టెన్స్కి మేము ఒప్పుకోమో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కనీసం రాయాలనే ఆలోచన రాలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి